అంతేగాని ఎక్కడి నుంచి వచ్చా ఎలా వచ్చా అని డీటెయిల్స్ మాత్రం అడగదు. ఆ డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పేనా? యక్ష ప్రసాద్ అడుగుతున్నది నేను. ఎక్కడరా ఈ డబ్బు నీకు? అన్నయ్య చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడరా నీకు అని అడుగుతున్నాను చెప్పరా? అలా దబాయిస్తా ఉంటానే నేను దొంగతనం చేసినట్టు జోబు కొట్టేసినట్టు. అయితే రౌడీ ఏం చేస్తాం పాయించావా? నేను రౌడీని కాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమి అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా తప్పు వదినా వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడ నరికి పాతేసేవాణ్ణి. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయా? ఎక్స్క్యూజ్ మీ. ఏడి దౌర్జన్యం, ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళ్తున్నావా? నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్ ఉందో? రఫ్ పాడించేస్తా. కొట్టు, నీతో రఫ్ పాడించుకోవడానికి వచ్చాను. కొట్టు. మామా ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బంగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా? అనుమానాలు నాకున్నాయి. నోరు మూసుకుని పద. నా పెంచి అలా నలుగురులోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నాయనమ్మ నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం జరిగింది? అయ్యో దేవుడు నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఎవరైనా మన ఇంట అంటా ఉందా? శబరి నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. అనవసరంగా ఆవేశపడలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లవో నా శీలమో నా శీలమో నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి నువ్వు కొంచెం చూసి చూసినట్టు. నాయనమ్మా ఏం జరిగింది? దేవుడు వెళ్ళిపోయావు. ఎవరే ఎక్కడ పోయారే? అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీలు రౌడీలు పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి. అయినమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు. బామ్మా తప్పకుండా చిన్న బావ గారు బామ్మా మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే. బాత్రూమ్ ఉంది వెళ్ళు. ఎవరు మీరా? థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. ఏమిట్రా వేలు చూపిస్తా? ఒకవేళ అదే మొత్తం 5000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఏమిట్రా ఏం జరిగింది? మీ ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వాన్ లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కార్మిక నాయకుడిని చంపింది మీరేనని ఒప్పుకుంటారా లేదా? నువ్వేనా తొట్టి గ్యాంగ్ కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్.
ప్రాణాలు తోడే గ్యాంగ్, అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు. అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదంట.